డ్రామా ఒక మాయనాడు జరిగింది మరి ఈ మాయనాడే వీళ్ళకి ఆఖర్నాడు కానుంది రాజకీయంగా ఆఖర్నాడు కానుంది ఏ రకంగా డ్రామాని రక్తి కట్టిచారో మరి ప్రజలందరూ కూడా చూశారు అంటే ఇదివరకు గతంలో ఎన్నోసార్లు చెప్పాము మళ్ళీ చెప్తున్నాము యుగపురుషుడనే వాళ్ళు కితాబించే వ్యక్తిని ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అనేది ప్రజలందరూ కూడా గమనించారు ఓ పక్కన వెన్నుపోటు పొడుస్తారు దాని తర్వాత తీసుకెళ్లి దండేస్తారు ఇంకా ఇది రాజకీయానికి ఒక పరాకాష్ట నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు ఇన్ని ఆల్ ఫ్రీ బాబన్ మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తా ఉన్నారు 2009 లో మొత్తం అన్ని ఉచితమే ఒకవేళ నేను అధికారంలోకి వస్తే అన్ని ఉచితంగా ఇచ్చేస్తానని మళ్ళీ ఇప్పుడు అదే సేమ్ రిపీట్ చేస్తా ఉన్నాడు నేను మచ్చికి ఒక 3-4 అంశాల గురించి ఎత్తుకుంటాను ఈ చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అని చెప్పి 2000 రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చి ఎంతమందికి ఇచ్చాడు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఎలక్షన్స్ ఉండనగా 6 నెలల ముందు నిరుద్యోగ భృతి ప్రారంభించాడు ఇది ఎలక్షన్ స్టంట్ కాదా అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తానన్నాడు ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తాడంట అంటే ఈయన కొడుక్కి ఈయన దత్త కొడుక్కి ఇద్దరికి కలిపి రెండు ఉద్యోగాలు ఇస్తాడా ఈ పప్పు నాయుడికి నూను ఇదే పవన్ కళ్యాణ్ గారికి ముందర వాళ్ళకు కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వగలగో లేదో ఒకసారి తెలుసుకో ఎందుకంటే ప్రజలు మీకు ఏమాత్రము సహకరిస్తారు ప్రజలు మీకు ఓట్లు వేసి కనీసం ఆ రెండు ఉద్యోగాలు వస్తాయో లేదు చూసుకో ఇవాళ ఈ రకమైన కార్యక్రమాలు ఈ చంద్రబాబు నాయుడు గారు రైతులకంట 20,000 రూపాయలు ఆయన భరోసా కింద ఇచ్చేస్తాడట చంద్రన్న భరోసా లేకపోతే ఏదో కార్యక్రమం పెట్టి 20,000 ఇస్తాడంట ఎంతమంది రైతులకు ఇస్తావు అంటే తమ సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది రైతులకు ఇస్తావా 20,000 అని అడుగుతా ఉన్నా మళ్ళీ మహిళా శక్తి అంట మహాశక్తి మహాశక్త మహాశక్తి అంట ఇదే చంద్రబాబు నాయుడు గారు అమ్మకు వందనం అని చెప్పి గతంలోనే ఒక ఈనాడు పేపర్ కటింగ్ కూడా ఉంది అమ్మకు వందనం అని అప్పుడే ప్రకటించావు అప్పుడేమో 15,000 ఎంతో ప్రకటించావు అప్పుడు సారీ 18,000 20,000 ప్రకటించాడు ఇప్పుడు మళ్ళీ దాన్ని తగ్గించాడు మీ యొక్క వాగ్దానాలకు కానీ మీరు మాట్లాడే దానికి కానీ ప్రజలు ఎవ్వరూ కూడా విశ్వసించరు ఈ ఆల్ ఫ్రీ బాబు గారిని ఒకసారి ప్రజలందరూ కూడా చూసేశారు చూసేసిన తర్వాత కూడా ఇంకా చెప్తా ఉన్నాడు ఇవాల ప్రధానంగా ఇదే ఎంటి రామారావు గారిని ఏ రకంగా దుర్భాషణలు ఆడాడు దూషించాడు ఎన్టీఆర్ అని వాళ్ళు పెట్టిన దాన్ని మార్చేస్తాము వాడి పేరు తీసేస్తాము వీళ్ళందరినీ క్యారీ చేయడం తప్పితే ఇంకేం లేదు అని చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు నువ్వు తీసుకునే మేనిఫెస్టో కూడా ఏ రకంగా ఉందనంటే ఈ మేనిఫెస్టో కూడా తెలంగాణ నుంచి ఒక రెండు పథకాలు కాపీ కొట్టడం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రెండు పథకాలు కాపీ కొట్టడం ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ ఏ రకమైతే మేనిఫెస్టోలు ఇచ్చారో అవి కాపీలు కొట్టడం తప్పితే మనకు ప్రత్యేకించి మనకు స్వతహాగా ఏమన్నా ఒక ఆలోచన ఉందా దసరాకి ప్రకటిస్తాడంట ఫుల్ మేనిఫెస్టో మరి అప్పుడులో ఏముంటుందని అంటే తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కదా స్టేట్ ఎలక్షన్లు వాళ్ళు ఏవైతే మేనిఫెస్టో ప్రకటిస్తారో అందులో కాపీ కొట్టి అందులో ఇంకో 3-4 తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు ఒకటి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలని పేద వర్గాలని గమనించి మనం కోరుతా ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు మాటలు చెప్తారు చేతల్లో చేసి చూపించరు అంటే ఒడ్డు దాటేదాకే వాడ దాటేదాకే వాడ మల్లన్న వాడ దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా ఈయన చేసే ముందర ఏదో రకంగా అధికారం కుర్చీ ఎక్కేయాలి అధికార కుర్చీ ఎక్కేసిన తర్వాత ప్రజలకు ఏ రకంగా మొండి చేయి చూపిస్తాడనేది గతంలో చూసాము ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగినా కానీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా వెనక్కి వెళ్లిపోతారు అనేది ప్రజల్ని గమనించి మనం కోరుతా ఉన్నా తన సామాజిక వర్గం ఆ పెత్తందారి మనస్తత్వం ఉన్న వాళ్ళని మట్టికే అదని పైకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్పితే ఇంకొకటి కాదు అని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తున్నా రెండో అంశం దగ్గరికి వచ్చేసరికి ఇవాల్ చాలా గర్వకారణంగా తెలియపరుస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో NMC వాళ్ళు క్లియర్ చేసిన రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ ఈ ఒక శాంక్షన్ కూడా రావడం జరిగింది ఈ ఒక అకడమిక్ ఇయర్ నుంచే అంటే ఈ జూన్ జూలై జూలై దగ్గర నుంచే నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలందర్నీ కూడా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ లో ISR హెల్త్ యూనివర్సిటీ నుంచి పిల్లలందర్కీ కూడా సర్టిఫికెట్స్ అడ్మిషన్స్ జరుగుతాయి ఇప్పుడు ఏదైతే ప్రస్తుతము ఆల్రెడీ ఒక బ్లాక్ కంప్లీట్ అయ్యింది నర్సింగ్ బ్లాక్ ఆ నర్సింగ్ బ్లాక్ లో అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఏప్రిల్ 20 నాటికి పూర్తి స్థాయిలో కొత్త ప్రెమిసెస్ లోకి వెళ్ళే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని కూడా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నా ఇంకొక ప్రధానమైన అంశము ప్రత్యేకించి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది కేవలం 3 మెడికల్ కాలేజీలు మట్టికే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో 16 మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తా ఉన్నాం అందులో ఫస్ట్ ప్రయారిటీ లో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతా ఉంది ఆ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే దాంట్లో రాజమహేంద్రవరం కూడా ఉంది నిన్ననే ఈ ఆర్డర్స్ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి కూడా కమిషన్ సారీ నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర నుంచి కూడా ఈ ఒక్క ఆర్డర్స్ రావడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారు మన జీవితంలో కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చావా అని ఇవాల ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తమ సామాజిక వర్గంలో ఉన్న ఒక 10 మందిని పైకి లేపావు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు బడుగులు ఈ పిల్లలందరికీ కూడా ఏ రకంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో సీట్లు సంపాదించుకోగలుగుతారు ఫీజులు ఏ రకంగా కట్టగలుగుతారు అనేది ఎప్పుడూ కూడా ఆలోచన చేయలా ఇవాల్ ముఖ్యమంత్రి గారు 25 జిల్లాలు తీసుకొని వచ్చి ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మరి లోకల్ గా విషయాలకు వస్తే మరి ఒక కురువృద్ధుడు మన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు అంటే నా గురించి తిడతా ఉన్నాడు నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది ఆయనేమో ఓ పక్కన చెప్తా ఉన్నాడు నా శిష్యుడే అని చెప్తా ఉన్నాడు అంటే ఏ రకంగా శిష్యుడే అని అడుగుతా ఉన్నా నువ్వు ఏమన్నా ద్రోణాచార్యుడిలాగా అర్జునుడికి విల్లు అస్త్రం నేర్పినట్టు నేర్పించారా అని అడుగుతా ఉన్నా ఇంకా నయ్యం ఏకలవ్యుల్లాగా బటన్ వేలు తీసుకోలేదు ఏం చేసావని గురువుగా అని మీరు పలుకుతా ఉన్నారు అంటే మీ పార్టీలో నన్ను ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి సీట్ ఇస్తారనుకుంటా అని గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడిపోయి తిడతా ఉన్నారు మేమేదో ఫ్లెక్సీలు ఇవాళ ఏదో తెలుగుదేశం మహానాడు జరుగుతుందని ఫ్లెక్సీలు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎప్పుడు చూసినా 65 రోజులు మా ఫ్లెక్సీలు ఉంటానే ఉంటాయి మేము చేసిన అభివృద్ధిని పెట్టుకుంటున్నాం ఇవాళ దండి మార్చ్ తీసుకొచ్చాం హ్యాపీ స్ట్రీట్ తీసుకొచ్చాం ఈట్ స్ట్రీట్ తీసుకొచ్చాం మోరంపూడి ఫ్లైఓవర్ ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకుని వచ్చాము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము అవన్నీ అభివృద్ధి మేము చేస్తున్నాం అనేది ప్రజలకు చూపిస్తా ఉన్నాం ఫ్లెక్సీలు పెట్టుకుంటాం తప్పితే మీరు ఫ్లెక్సీలు అయితే చించగలుగుతారు తప్పితే మేము చేసిన అభివృద్ధి ప్రజల మనసుల్లోంచి ఎప్పుడు కూడా చించలేరు అదైతే మీరు ఫస్ట్ తెలుసుకోండి మీరు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు దేనికి పెట్టుకున్నారు అక్కడెక్కడో వ్యామ కిలోమీటర్ల అవతలు జరిగితే రాజమండ్రి అంతా పెద్ద తీసుకుని వచ్చి మీరు ఫ్లెక్సీ కట్టారు నేను ఇద్దరు ఎమ్మెల్యేలను అడుగుతాను మేము పలానా అని ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నా
మీరు గతంలో పుష్కరాల్లో 2000 కోట్ల రూపాయలు 2015 పుష్కరాలకు డబ్బు ఆ 2000 కోట్ల రూపాయలతో గోడలకు సున్నాలు వేశారు తప్పితే ఏం డెవలప్‌మెంట్ చేశారని అడుగుతా ఉన్నా ఏం డెవలప్‌మెంట్ చేశారు ఇవాల మేము 300 కోట్లే అది కూడా పూర్తిగా ఇంకా ఖర్చు పెట్టలా రాజమండ్రిని రూపురేఖలు మారుస్తా ఉన్నా పొద్దున మా ఇంటికి అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి వచ్చారు ఒక ఆయన నేను ఏకేసి కాలేజీలో చదువుకున్నానండి అని చెప్తా ఉన్నాడు ఇలా వచ్చేటప్పుడు ఏకేసి కాలేజ్ చూసింది ఈ రోడ్డేనా కాదా నేను చదువుకున్నదని ఆయన కన్ఫ్యూజన్ అయ్యాడు అంటే ఏ రకంగా డెవలప్‌మెంట్ చేశాం అనేది ప్రజలు కనబడతా ఉంది వాళ్ళు డెవలప్‌మెంట్ చేస్తే దాన్ని మెచ్చుకోండి మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ రకంగా అభివృద్ధిపైన తూట్లు పడుస్తా ఉంటే బాధ అవుతా ఉంటుంది ఈ బుచ్చయ్య చౌదరి గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ ఆయన కూడా అన్నీ అర్థం అవుతా ఉన్నాయి కానీ ఉన్నాడు కాబట్టి నన్ను తిట్టాలి కాబట్టి తిట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు